ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బి ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. ఏ పార్టీలో జాయిన్ అవుదాం, రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీలో ఉంటుంది, టీడీపీ సేఫేనా, జనసేన ఆదరిస్తుందా, లేకపోతే జాతీయ పార్టీ బీజేపీలో అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు ఇదే ఏపీలో నడుస్తోన్న రాజకీయం. కూటమి బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. అయితే జనసేన పార్టీనే ది బెస్ట్ అని అంటున్నారు. మరి పవన్ చంద చేరడానికి వారంతా ఎందుకు రెడీ అయినట్లు? టీడీపీ బీజేపీ గేట్లు క్లోజ్ చేశాయా, లేదంటే పవన్ రాజకీయం ఏంటి? జనసేన పార్టీలోకి చేరికల జోరు పెరుగుతోంది. వైసీపీ నేతల చూపంతా ఇప్పుడు జనసేన పార్టీ వైపే ఉంది. చాలా నియోజకవర్గాల్లో జనసేనలోకి వైసీపీ క్యాడర్ క్యూ కడుతోంది. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య, జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇప్పటికే వీరు ముగ్గురు కూడా వేరువేరుగా పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు, పార్టీలో చేరికపై చర్చించారు. వీరంతా ఈ నెల 26వ తేదీన మంగళగిరి పార్టీ ఆఫీసులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువ కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ బీజేపీ పార్టీలు కాకుండా జనసేననే ఎందుకు వెతుక్కుంటున్నాయనేది పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో మిగిలిన రెండు పార్టీల వైపు వైసీపీ నేతలు ఎందుకు చూడటం లేదనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలతో ఫుల్ అయిపోయింది. ఆ పార్టీలోనే నేతలు ఎక్కువయ్యారు. టికెట్ రాని నేతలు నామినేటెడ్ పోస్టులపై కన్నేశారు. అందుకే టీడీపీలో చేరినా పెద్దగా ప్రయోజనం ఉండదని, పదవులు టికెట్ల విషయంలో నమ్మకం లేదని నేతలు దూరంగా ఉన్నారన్నది అర్థమవుతోంది. ఇక కూటమిలో రెండో పార్టీ భారతీయ జనతా పార్టీ బీజేపీ సిద్ధాంతాల పేరుతో నడుస్తోంది. కేంద్ర నాయకత్వం నిర్ణయం మేరకే టికెట్ల కేటాయింపు జరుగుతుంది. గత ఎన్నికల్లో పెద్ద పెద్ద నేతలకే టికెట్లు దక్కలేదు. మంత్రివర్గంలోనూ తాము ఊహించిన లీడర్లను కేంద్ర నాయకత్వం పక్కన పెట్టింది. అలాంటి చోటికి తాము వెళ్లి జెండా పట్టుకుని తిరిగినా రాజకీయ ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అందరికీ జనసేన ఒక్కటే అన్నిటికీ అనువైన పార్టీగా కనపడుతోంది. పవన్ ఒకరిని నమ్మారు అంటే ఆయనకే నియోజకవర్గం పగ్గాలు అప్పగిస్తారు, అక్కడ వారు ఫుల్ హ్యాపీగా పనిచేసుకోవచ్చు అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ సాయంతో టికెట్ను కూడా సులువుగానే తెచ్చుకోవచ్చనేది మరో అభిప్రాయం. అంతేకాకుండా నియోజకవర్గాల సంఖ్య కూడా వచ్చే ఎన్నికల నాటికి పెరుగుతుందని అంటున్నారు. ఎక్కడో చోట అవకాశం లభిస్తుందని నేతలు భావిస్తున్నారు. ఇక బలమైన కాపు సామాజిక వర్గంతో పాటు పవన్ అభిమానులు, మెగా కుటుంబం, ఫ్యాన్స్ తమకు అనుకూలంగా మారి గెలుపు అవకాశాలను సులువుగా మారుస్తాయని నేతల ఆలోచన. అందుకే ది బెస్ట్ పార్టీగా భావించి జనసేనలోకి నేతలు వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, రానున్న కాలంలో జనసేనలోకి మరింత మంది నేతలు చేరే అవకాశం ఉందంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.